రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. 14 ఫోర్లు 12 సిక్సులు బాదిన జైస్వాల్ 236 బంతుల్లో 214 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడిగా నిలిచి రికార్డులన్నీ తారుమారు చేసేశాడు. ఇక ప్రత్యర్థి జట్టు అయిన పటిష్టమైన జట్టు ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాడు. అయితే ఇక వరుసగా 2 టెస్టుల్లో డబుల్ సెంచరీ నమోదు చేసిన జైస్వాల్ ఇంగ్లాండ్పై అద్భుతమైన ఘనత సాధించాడు. అదేంటి అంటే ఇక్కడ ఆండర్సన్ బౌలింగ్లో జైస్వాల్ కొట్టిన హ్యాట్రిక్ సిక్స్లు 4వ రోజు ఆటలో హైలైట్ అని చెప్పొచ్చు కదా. 42 ఏళ్ల ఆండర్సన్ తన 20 ఏళ్ల టెస్ట్ కెరియర్లో ఒకే ఓవర్లో 3 సిక్స్లు ఇచ్చుకోవడం ఇది 2వసారి కావటం అత్యంత విశేషం. అంతేకాదు ఇక ఇంగ్లాండ్పై ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. 2 ఇన్నింగ్స్లో 12 సిక్స్లు బాదిన యశస్వి ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వాసిం అక్రమ్ సరసన నిలిచాడు. 2 ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు 18 సిక్స్లు కొట్టారు. ఒకే ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు 8 సిక్స్లు కొట్టడం ఇదే తొలిసారి. ఇక ఈ సిరీస్లో యశస్వి ఇప్పటి వరకు 22 సిక్స్లు బాదాడు. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరి ఏ ఆటగాడు ఓ సిరీస్లో 8 సిక్స్లు కొట్టలేదు. ఇక జైస్వాల్ సిక్సర్ల మూతతో ఒక సిరీస్లో భారత్ అత్యధిక సిక్సులు బాదినట్లయింది. ఇంగ్లాండ్తో 3వ టెస్ట్ నాటికి టీమిండియా బ్యాటర్లు 48 సిక్స్లు కొట్టారు. 2019లో సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్లో 47 సిక్స్లు కొట్టడమే ఇప్పటి వరకు భారత్ తరఫున ఉన్న రికార్డ్. దాన్ని బ్రేక్ చేసి పడేశాడు మన యశస్వి అన్నమాట. ఇక ఇలాగే కాదు చెప్పుకుంటూ పోతే అసలు యశస్వి నమోదు చేసిన రికార్డ్లో దాదాపు అద్భుతమని చెప్పచ్చు. ఒక లెఫ్ట్ హ్యాండర్గా యశస్వి 22 సిక్స్లు కొట్టడం భారత తరఫున ఇదే మొదటిసారి. 2007లో సౌరవ్ గంగూలీ పాకిస్తాన్తో జరిగిన సిరీస్లో 534 పరుగులకే ఇప్పటి వరకు ఆధిక్యత అని చెప్పచ్చు హయ్యెస్ట్. ఇప్పుడు 445 పరుగులు చేశాడు యశస్వి.